ఇప్పుడు భగవంతుడు ఏమిటి, మీరు నన్నే నమ్ముకోండి, ఇంకెవరన్నా మీరు పూజ చేస్తే మీకు శిక్ష వేస్తా అంటే మీకు కలిసి రాదు, నష్టాలు వస్తాయని ఎవరో చెబుతారు అనుకోండి, అది తప్పు. ఒక మాట చెబుతాను, మీ అందరికీ తెలిసింది, ఆంజనేయ స్వామి వారు గొప్ప, రాముగారు గొప్ప, ఎవరు పెద్ద? అమ్మో, ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు, కానీ మరి ఆంజనేయ స్వామి వారు రాముల వారి పూజ చేస్తున్నారు. ఏం జరిగిందంటే, ఒక మాట చెబుతా వినండి, మీరు రామ 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 అంటున్నారు అనుకో, రామ అంటుంటే ఎవరైతే రాముని తలుచుకుంటారో వాళ్ళ పనులన్నీ నేను చేస్తానో ఆంజనేయ స్వామి చెప్తారు. ఆంజనేయ స్వామి వారు రాముని వారిని తలుచుకుంటే నేను చేస్తాను, ఎవరన్నా ఆంజనేయ స్వామి తలుచుకున్నారు అనుకోండి వాళ్ళకి రక్షణ రక్షకుండా రాముల వారు అన్నారు. ఆంజనేయ స్వామి ఎక్కువ తక్కువ లేదు, రాముడు ఎక్కువ ఆంజనేయ స్వామి ఎక్కువ లేదు. మన ఆరాధనలో మన సంప్రదాయంలో మీరు ఎవరిని నమ్ముకున్నారని చూడరు, మీ మనసు బాగుందా, పవిత్రంగా ఉందా, ఎవరు నమ్మినా భగవంతుడు ఒకటే, నేల తల్లి లాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఆవు ఎవరింట్లో ఉన్నా పాలే ఇస్తుంది, కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు. మనమంతా హరిజనులు, మనమంతా శివజనులు. ఈ సేవ చేయటానికి అందరినీ మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి, పంచుకోవాలి, నేల తల్లిలాగా మనమే వేసుకోవాలి. తప్పు చేసి శిక్ష పడదు, దేవుడికి ఏదో హుండీలో డబ్బులు వేస్తాం, దేవుడికి నగలు చేస్తాం అనుకుంటే భగవంతుడు అట్లా ఏమి ఉండదు. అది అయ్యో మేము ఎరువు వేస్తాం కదా, మంచి మందులు కొట్టాం కదా, ఆ కలుపుకేం కాదు, కాదు కలుపు తినేస్తుంది, ఆ పంట తినేస్తుంది, మంచి కంటే చెడుకు ప్రభావం ఎక్కువ బాగుంది. ఇవాళ ఈ రోజున ఇక్కడ రామాలయ ప్రతిష్ఠ జరుగుతుంది, ధర్మంలో ఉండాలి, మంచి మాటలు బాగా చెప్పుకోవాలి. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు, ఇప్పుడు మన సమరసత అని చెప్పి వెంకటేశ్వర గారు కూడా మంచి మాటలు చెబుతున్నారు, భజన చేసుకోండి, చక్కగా నామం చెప్పుకోండి. రామ అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం, ఆంజనేయ అంటే సీతమ్మ వారికి ఇష్టం, వీళ్ళందరూ వీళ్ళ నామం తలుచుకుంటే శని భగవానుడికి ఇష్టం, ఇంకా శని దోషం ఉండదు, మన ఇళ్ళలో శని దోషాలు ఉండవు. శనిదోషం పోవాలంటే ఏం లేదు, ఒకసారి ఆంజనేయ స్వామి చూస్తే శనిదోషం పోతుంది, ఏ పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మీ అందరికీ, మీరు అందరు మంచివాళ్ళు, మీకు ధర్మం చెప్పాక ధర్మాన్ని చూస్తున్నా కానీ ధర్మం వేరే అనుకుంటున్నాం, ప్రతి చోట ఉన్న ధర్మమే. పంట పొలంలో ధర్మమే ఉంది, ఇంటి పనిలో ధర్మమే ఉంది, లేచి మనం పడుకునేంత వరకు కూడా ధర్మమే ఉంది. ధర్మం లేనిది లేదు, రాముడు లేని లోకం లేదు. రాముడు అంటే దేవుడు అని మాత్రమే అనుకోండి, మీ ప్రతి పనిలోనే రాముడు ఉన్నాడు. అక్కడ ధర్మం ఉంటే అనుకూలత, పంట లాభం ఉంటుంది, లేకపోతే ఏమి. ఇప్పుడు మీరు పొలం మంచిదే, మంచి బలమైన పొలం, సాగు చేయకుండా దున్నకుండా పంట వేస్తారా? వేస్తే ఏమవుతుంది, శిక్ష ఏమిటి, పంట రాదు, నేల కోపం మీ మీద, అది ధర్మం అంటే. అట్లనే తప్పులు చేసి మేము మనం బాగుంటాం అనుకుంటే అది ఉంటే మాయకత్వమే, తప్పే చేయవు, ఉప్పే చేయాలి. వ్యవసాయం చేయటం అందరికీ తెలుసు, పాడి పంట అంతా తెలుసు. ఒక పాలు తీస్తేనే పొదుగు కడిగి ఆ తర్వాత చేప కొట్టిన తర్వాత చేప కొడతారుగా, చేప కొట్టాక పాలు తీస్తారు, అది ధర్మం అంటే. ఊరికి పొదుగుంది కానీ ఎవరో సినిమాలో చూపెట్టారు, ఒక గిన్నె తీసుకెళ్ళి పొదుగు దగ్గర పెట్టారు, పోయి 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 ఏం పోస్తుంది, అది పోసేది పనికిరాదమ్మా, మీరు తీసుకునేదే పనికి వస్తుంది, అది పోసేది పనికిరాదా. కాబట్టి ప్రతి దానికి ధర్మం ఉంది. మీ అందరికీ నమస్కారం. శ్రీరామ శ్రీరామ జయరామ జయ జయరామ జయ జయరామ శ్రీరామ శ్రీరామ జయరామ జయరామ జయ జయరామ జయ జయరామ శ్రీరామ శ్రీరామ జయ హనుమ జయ రామ శివానంద హనుమ శివానంద శ్రీ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ హనుమ శివానంద హనుమ శివానంద హనుమ భారత్ మాతాకు జై.
ఆ విభాగం